లోకేష్ గారికి లవ్ లెటర్ ఇచ్చారంట సిఐడి వాళ్ళు. ఏమని ఇచ్చారు లవ్ లెటర్? ఏమని ఇచ్చారు? డేటింగ్కి రమ్మన్నారు 4వ తారీఖున. 4వ తారీఖు డేటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ డేటింగ్లో అయిందనుకోండి, ఇద్దరికి నచ్చితే నెక్స్ట్ ఏమవుద్ది? వెడ్లాక్. వెడ్లాక్ అయ్యాక నెక్స్ట్ ఏముంటుంది? హనీమూన్ ఉంటుంది. ఇవన్నీ మామూలే. ఇదంతా ఇప్పుడు లవ్ లెటర్ ఇచ్చిన తర్వాత డేటింగు, డేటింగ్ తర్వాత వెడ్లాక్, వెడ్లాక్ అయ్యాక హనీమూన్, హనీమూన్ తర్వాత కాపురం, ఇవన్నీ మామూలే కదా. లవ్ లెటర్ తీసుకున్నోడికి మిగతాయి ఉంటాయని కూడా తెలుసు కదా. లవ్ లెటర్ ఒకటే తెలుసండి, అన్నీ ఉంటాయి. లవ్ లెటర్ తర్వాత డేటింగ్ ఉంటుంది. 4వ తారీఖు డేటింగ్కి రమ్మన్నారని చెప్తున్నారు, మీరే చెప్తున్నారు కదా. లవ్ లెటర్ తీసుకున్నాడు, 4 డేటింగ్కి వస్తాడు, డేటింగ్ అయిన తర్వాత ఇద్దరికి వరుస కుదిరితే నెక్స్ట్ వెడ్లాకే కదా. కార్యకర్తలకు పాపం నడుచుకుంటూ వెళ్తుంటే ఊరూరా ఊరూరా రాత్రిపూట, పగలు నడిచేవాడు కాదు రాత్రిపూటే. ఈ రాత్రిపూట నడుచుకుంటా కార్యకర్తలకు పాపం యమా డబ్బాలు కొట్టేవాడు. ఎవరు ఎన్ని ఎక్కువ కేసులు పెట్టుకుంటే పెట్టించుకుంటే మీరు ఎక్కువ మంది కేసులు కట్టించుకోండి, ఎక్కువ రోజులు జైల్లో ఉండండి, బెయిల్ అప్లై చేయబాకండి. ఎవరు ఇక ఎవరి మీద ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే, ఎవరు ఎన్ని రోజులు జైల్లో ఉంటే వాళ్ళకంత పెద్ద నామినేటెడ్ పదవి ఇచ్చే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. మరి లోకేష్ తీసుకున్నోళ్ళే లెక్క అయితే, మీ నాన్నగారికి పెద్ద పదవి అక్కర్లేదా? పెద్ద పదవి అక్కర్లేదా? మరి ఆయన జైల్లో ఏంగానే వెంటనే బయటికి తేవాలి, బయటికి తేవాలి ఎందుకు తిరుగుతున్నారు? అంటే కార్యకర్తలకు ఒక రూలు, మీ తండ్రి కొడుకులకు ఒక రూలా? తండ్రిని కూడా వదిలేయాలి కదా. మా నాన్న ఎన్ని ఎక్కువ రోజులు ఉంటే అంత పెద్ద, మా నాన్న బాగా పెద్ద పదవి అడుగుతున్నాడు కాబట్టి ఎక్కువ రోజులు మన అందరి కార్యకర్తల కంటే కూడా అందరికంటే కూడా ఎక్కువ రోజులు మా నాన్న జైల్లో ఉండాలని చెప్పని రూల్ మీ నాన్నగారికి వర్తించదా? వర్తించాలి కదా. ఇంకోటి చెప్పాడు రాత్రిపూట సొల్లు కబుర్లు, జగన్ రెడ్డికి భయం పరిచయం చేసే బాధ్యత ఈ లోకేష్ నాయుడు తీసుకుంటాడు, కొడాల నానితో ఉచ్చపోయించే బాధ్యత ఈ లోకేష్ నాయుడు తీసుకుంటాడు. పాపం నిజం అనుకుంటున్నారు కార్యకర్తలు. ఇవాళ కానీ తెలియదా అమ్మని మనోడు బుసకేశరా బాబు ఎన్ని డబ్బా కబుర్లు తప్పితే ఏ 14 ముద్దాయి కానీ పేపర్లో టీవీలో రాగానే యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు అప్లై చేశాం? అంత పోటీగాడి అయితే కార్యకర్తలకు చెప్పావు కదా జగన్ రెడ్డికి భయం రుచి చూపిస్తాను, ఆ బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు, కొడాల నానితో ఉచ్చపోయించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. అసలు ముద్దాయిగా ఏ పోటీని ఏ 14 ముద్దాయి అనగానే యాంటిసిపేటరీ బెయిల్, ఇంకో దాంట్లో ఏ 4 అనగానే యాంటిసిపేటరీ బెయిల్. యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు? ఢిల్లీలో మకాం ఎందుకు? మైకుల ముందు మాత్రం అసలు మైక్ మనోడు మైకాసురుడు. నాకు అర్థమైంది ఏంటంటే లోకేష్ అనే అతను మైకాసురుడు. మైక్ కనపడితే ప్రగల్భాలు, పూనకం వస్తుంది, డబ్బా కబుర్లు, సొల్లు కబుర్లు, ప్రగల్భాలు పలుకుతాడు. ఉత్తర కుమారుడు సాక్షాత్తు అసలు ఉత్తర కుమారుడు దిగిపోతాడు మనోడు. ఇటువంటి డబ్బా కొట్టేటువంటి లోకేష్ గారు ఇవాళ జనం చూస్తున్నారు. జనానికి అన్నీ తెలుసు, మీ కార్యకర్తలు కూడా నవ్వుకుంటున్నారు. మనోడన్నీ సొల్లు కబుర్లేరా బాబు, జగన్కి భయం పరిచయం చేయడం లేదు, మామూలుగా జగనే మనోడికి మామూలుగా గజగజలు ఆడిస్తున్నాడు, లేదా యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు? వెళ్ళాలి కదా దమ్ముగా వచ్చి నన్ను అరెస్ట్ చేయదు, మా మావాడిని అరెస్ట్ చేయొద్దని మీ ప్లేటర్లు ఇక్కడ అడుక్కోవటం ఎందుకు? యాంటిసిపేటరీ బెయిల్లో మావాడిని అరెస్ట్ చేయకూడదు అని చెప్పనే అడుక్కోవటం ఎందుకు? జైలుకి వెళ్ళిపోవచ్చుగా, సరాసరి విమానం రాజమండ్రిలో దిగేసి పరిగెత్తుకుని లోపలికి వెళ్ళిపోవచ్చుగా, తలుపు తీసి దబామని లోపలి తీసి ఎందుకెళ్ళావు? కార్యకర్తలను ఎలమని చెప్తున్నావు కదా, రెచ్చగొడుతున్నావు కదా, ఆయన్ని కొట్టండి ఈయన కొట్టండి అంటే ఇది నిజమనుకుని పాపం ఎర్రనాయుడు ఏంకుడు పచ్చి బూతులు తిట్టి మళ్ళీ ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటున్నాడు రోజా గారి కదా. ఈ సిగ్గుమాలినతనం ఎందుకు? నిన్ను చూశాడు ప్రగల్భాలు పలికాడు, నాకు పెద్ద పదవి ఇచ్చే అతడి ముందు ఎమ్మెల్యే సీట్ లేదంటున్నారు, అదేదో జనసేనకు పోద్దా అంటున్నారు, కనీసం ఎమ్మెల్యే సీటు కావాలని చెప్పని రోజాని తిడితే జైల్లో వేస్తే ఉండదని చెప్పని వెంటనే మనోడు యాంటిసిపేటరీ బెయిల్ చూడంగానే జారిపోయినాయి. ఆ జారిపోయినోడు ఏం చేస్తాడు వెంటనే రోజా గారి కాళ్ళకు నమస్కారం, తప్పు అయిపోయింది, పాపం అయిపోయింది, నాకు కూడా కూతురు ఉంది, నా కూతురు లాంటి రోజాని అన్యాయంగా మాట్లాడాను, తప్పుడుతనంగా మాట్లాడాను, నా కూతురిని మాట్లాడినట్టే నిజమే, నా కూతురిని ఎవడన్నా ఏమన్నా ఇట్లాంటి మాటలంటే నా పరిస్థితి ఏంటి?
ఇది లోకేష్ డబ్బా కవర్లు చూసి రెచ్చిపోయిన వాళ్ళ బతికిట్ అయిపోతుంది. పెద్ద పెద్ద సొల్లు కబుర్లు ఢిల్లీలో కూర్చుని సొల్లు కబుర్లు చెప్తున్నటువంటి లోకేష్ నాయుడికి ఛాలెంజ్ చేస్తున్నాం. మీ సొల్లు కబుర్లు నిజమైతే చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు కాదు సచ్చీలుడైతే, మీరు నిజంగా నమ్మితే మీ కుటుంబం మొత్తం, మీ అమ్మగారు, మీరు, మీ భార్య గారు, మీ మామయ్య గారు చంద్రబాబు నాయుడు నికార్సైన మనిషి, నిప్పులాంటి మనిషి అని మీరు నమ్మితే 1995 ఎన్టీ రామారావు గారిని కుట్రలతో కుయుక్తులతో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కొని పార్టీని లాక్కొని అధికారంలో పీఠం మీద ఎక్కినట్టు రోజు మొదటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల మీద ఈ రోజు దాకా సిట్టింగ్ జడ్జి చేత విచారణకు మీరు సిద్ధమా? మరి మీలో నిజాయితీ ఉంటే 1997లో రెడ్డా నాయక్ గారు మీ మీద అక్రమాస్తుల కేసు మీద హైకోర్టులో దావా వేస్తే స్టే, 1998లో రాజశేఖర రెడ్డి గారు మీ అక్రమాస్తు చంద్రబాబు నాయుడు అక్రమాస్తుల మీద హైకోర్టులో దావా వేస్తే హైకోర్టులో స్టే, 1999లో షబ్బీర్ అలీ గారు చంద్రబాబు నాయుడు అక్రమాస్తుల మీద కోర్టు కేస్తే స్టే, 1999 నుంచి డిఎల్ రవీంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు దోపిడీ మీద దావా వేస్తే స్టే, 1999లో 2000లో 2001లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్రమాస్తులు చంద్రబాబు నాయుడు అక్రమాస్తుల మీద దావా వేస్తే ఆ మూడు కేసుల మీద స్టే, 2003లో కృష్ణకుమార్ గౌడ్ అనే ఆయన చంద్రబాబు నాయుడు దోపిడీ మీద స్టే కేసు వేస్తే స్టే, 2003లో కన్నా లక్ష్మీనారాయణ గారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గారు హైకోర్టులో దావా వేస్తే హెరిటేజ్ కంపెనీ మీద అక్రమాస్తులు చంద్రబాబు నాయుడు కూడా పాపప సొమ్ముతో హెరిటేజ్ పెట్టాడనేటువంటి దావా వేస్తే దాని మీద విచారణ చేయమని హైకోర్టులో స్టే, 2004లో కన్నా లక్ష్మీనారాయణ గారు మళ్లీ జగన్ చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమాస్తుల గురించి కేసు వేస్తే మళ్లీ స్టే, 2004లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మీద రెండు కేసులు, ఒకటి అక్రమాస్తుల మీద, రెండు భూదోపిడి మీద, భూ పంపిణీ మీద కేసు వేస్తే కీలన్నింటిలో కూడా స్టే, 2005లో లోకేష్ నాయుడు వాళ్ళ అమ్మమ్మ గారు చంద్రబాబు నాయుడు గారి అత్తగారు లక్ష్మీభారతి గారు హైకోర్టులో చంద్రబాబు నాయుడు అక్రమాస్తుల మీద కోర్టులో హైకోర్టులో కేసు వేస్తే స్టే, 2005లో శ్రీహరి అండ్ అశోక్ అనేటువంటి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు హైకోర్టులో చంద్రబాబు నాయుడు అక్రమాస్తుల గురించి కేసు వేస్తే దాని మీద స్టే, 2011లో బిఎల్ఆర్ రెడ్డి అనే ఆయన చంద్రబాబు నాయుడు దోపిడీ మీద కేసు వేస్తే స్టే. మీ స్టేలు బాగోతం ఎందుకు? విచారణ జరగకుండా స్టేలు బాగోతం ఎందుకు?